టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఆదివారం మధ్యాహ్నం న్యూయార్క్ లోని నసాబు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్ మరియు పాకిస్తాన్లు తలపడతాయి ఈస్ట్ మెడాలోని తాత్కాలిక ముప్పై నాలుగు వేల సీట్ ఆమర్ద్యామ్ స్టేడియం నిండి ఉంటుందని భావిస్తున్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో భారతదేశంలోని దాదాపు నాలుగు వందల మిలియన్ల మంది టీవీ మరియు స్ట్రీమింగ్ సైట్ వీక్షకులు గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఓడిఐ ప్రపంచ కప్లో మ్యాచ్ను చూడడానికి ట్యూన్ చేశారు ఈ మ్యాచ్కి ఒక వెయ్యి డాలర్ల మధ్య టికెట్ ధర నిర్ణయిస్తున్నట్లు ఈ వారం నివేదికలు వచ్చాయి కానీ ఒక్క సీటుకు ఐదు వేల డాలర్ విక్రయించబడతాయి భావిస్తున్నారు ఇటీవలి టోర్నమెంట్లో కీలక సమయాల్లో అంతిమంగా పతనమైనప్పటికీ అంతర్జాతీయ పోటీలలో అవాంఛిత తప్పిదాలను ముగించాలని చూస్తున్న భారతదేశం టీ ట్వంటీ ప్రపంచ కప్పులోకి వచ్చింది ఏదేమైనప్పటికీ టీమిండియా ఈ సంవత్సరం పిచ్ను అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ పదహారు ఓవర్లో తొంభై ఆరు పరులకు ఆలౌట్ చేయడం ద్వారా మ్యాచ్ను సానుకూలంగా ప్రారంభించింది భారత పేస్ట్ బౌలర్లు అసాధారణంగా తక్కువ ఎకనామీ రేట్లతో ఎనిమిది వికెట్లు సాధించారు ఐరిష్ వారి ఇన్నింగ్స్లో మూడు సిక్స్లు మరియు ఎనిమిది ఫోర్లు మాత్రమే చేయగలిగింది మూడో ఓవర్లో ప్రారంభ వికెట్ కోల్పోయినప్పటికీ భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది మరియు ఇంకా ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే కెప్టెన్ రోహిత్ శర్మ యాభై రెండు పరులతో వారి లక్ష్యాన్ని ఛేదించడంలో అతని చేతి గాయం కారణంగా రిటైర్ కావాల్సి వచ్చింది రెండు వేల ఏళ్ళలో దక్షిణాఫ్రికాలో జరిగిన మొట్టమొదటి టోర్నమెంట్లో ప్రసిద్ధ ఫైనల్ విజయాన్ని కలిగి ఉన్న పాకిస్తాన్తో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్లో భారతదేశం ఆరు గెలిచింది మరియు ఒకే ఒక టీ ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్ ఓడిపోయింది అయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎడిషన్ లో ఏకైక ఓటమి వచ్చింది రోహిత్ శర్మ గాయం కారణంగా ఇక్కడ నసౌ కాంటిలో పిచ్ పరిస్థితి గురించి కొన్ని ప్రశ్నలు తలెత్తాయి మరియు ఉపరితలంపై ఆడిన రెండు గేమ్లు తక్కువ స్కోరింగ్ వ్యవహారాలు ముగిశాయి ఐర్లాండ్ పై విజయం రెండు ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం నూట తొంభై పరుగులు మాత్రమే చేసింది మొదటి ఆటలో ఇది చాలా ఫ్లాట్ మరియు బౌన్సీ ట్రాక్ ఇది పేస్ బౌలింగ్ కు అనువైనదిగా కనిపిస్తుంది ప్రపంచ కప్ ఆరంగం చేసిన యునైటెడ్ స్టేట్స్తో పాకిస్తాన్ జట్టు వారు తమ ప్రారంభ మ్యాచ్ను ఓడిపోయారు మొదటి బ్యాటింగ్ చేసిన పాక్ ఐదో ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి ఇరవై ఆరు పరుగుల వద్ద అస్థిరమైన ప్రారంభం నుండి తిరిగి పుంజుకొని ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై తొమ్మిది పరుగుల స్కోర్ను చేసుకున్నారు కెప్టెన్ బాబారాజా నలభై మూడు బంతులో నలభై నాలుగు పరుగులు సాధించగా శాదాబ్ ఖాన్ ఇరవై ఐదు బంతులో నలభై పరుగులు చేశాడు బంతులో గా నిలిచాడు అయితే జట్టు ఐర్లాండ్ మరియు బంగ్లాదేశ్ పై గతంలో విజయాలు సాధించారు పాకిస్తాన్ పై సూపర్ ఓవర్ లో సౌరభ్ నేత్రవాల్కర్ కేవలం పదమూడు పరుగులకే పరిమితపై ఐదు పరుగుల విజయాన్ని సాధించారు రెండు జట్ల టీం న్యూస్ చూస్తే ఇలా ఉంది ఈ టోర్నీలో లో ముగిసే సమయానికి తాను జాతీయ టీ ట్వంటీ జట్టు ప్రధాన కోచ్ గా పదవి విరమణ చేస్తానని రాహుల్ ద్రావిడ్ గత వారం ప్రకటించారు అయితే రిటైర్ అయిన తర్వాత రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో పాల్గొనడం సందేహాస్పదంగా ఉంది అయినప్పటికీ అతను ఇప్పటి వరకు మినహాయించబడలేదు ఒకవేళ అతను ఆదివారం మైదానంలోకి రాలేని పక్షంలో ఎస్ఎస్సీ జైస్వాల్ ఆర్డర్లో అగ్రస్థానంలోకి వచ్చే అవకాశం ఉంది విరాట్ కోహ్లీ వారి ఓపెనింగ్ మ్యాచ్లో తక్కువ స్కోరుతో అవుట్ అయినప్పటికీ ఇన్నింగ్స్ ప్రారంభించడం దాదాపుగా కొనసాగుతుంది అయితే రిషబ్ పంత్ రెండు పటిష్టమైన నాకుల తర్వాత నెంబర్ త్రీ స్థానాన్ని లాక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది బాబర్ పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్అప్ కు స్వారథ్యం వహించే స్థిరమైన శక్తిగా ఉన్నాడు అయితే భారత్ను సవాల్ చేసే అవకాశం కోసం టాప్ ఆర్డర్ త్రయం అవుట్ అయిన తర్వాత అతని మహమ్మద్ రిజ్వాన్ ఉస్మాన్ ఖాన్ మరియు వకార్ జమాన్ లాంటి ఆటగాళ్లు అవసరం నసాబు కౌంటీలోని పిచ్ స్పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు కొత్త బంతితో ఆఫ్రీదీ నుండి పాకిస్తాన్ పెద్ద సహకారం కోసం చూస్తుంది ఈ లెఫ్ట్ హ్యాండ్ స్పీడర్ రెండు వేల పంతొమ్మిది నుండి పవర్ ప్లేలో ముప్పై నాలుగు వికెట్లు తీశాడు అయితే టీమిండియా యొక్క బలాలు ఇలా ఉన్నాయి టీమిండియాకు పటిష్టమైన బ్యాటింగ్ ఉంది రవీంద్ర జడేజా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా మరియు మరన్నింటినీ కలిగి ఉన్న భారత క్రికెట్ జట్టు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉంది జట్టుకు అనుభవజ్ఞుల ప్రవృత్తి మరియు అనుభవం లోపమేమీ లేదు జట్టు నింద అనుభవజ్ఞులు ఉన్నది ఇలా ఉంటే టీమిండియా యొక్క బలహీనతలు ఇలా ఉన్నాయి టీమిండియాలో సరైన ఫేస్ అటాక్ లేదు అని చెప్పవచ్చు జట్టులో స్పిన్ హెవీ హర్షణలను కలిగి ఉన్నప్పటికీ జట్టు పేస్ పరంగా ఖచ్చితంగా లోపిస్తుంది జస్ప్రిత్ బూమ్రా మాత్రమే ఇన్ఫార్మ్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ చాలా ప్రభావవంతంగా లేనందున వారు ఒత్తిడి పరిస్థితుల్లో తడబడవచ్చు అలాగే జట్టులో ఆదర్శవంతమైన ఫినిషర్ కూడా లేడు పదిహేను మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టులో విశ్వనీయమైన ఫినిషర్ లేడు చాలామంది వెటరన్ బ్యాటర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నారు మరియు కాలక్రమేణా వారి ఆట తగ్గి పాకిస్తాన్ జట్టు ముఖ్యంగా బ్యాటింగ్లో మాత్రం మంచి బలంగా కనిపిస్తుంది పెద్దలకు మాత్రం భయం తెప్పించేలాగా ఉంది పాకిస్తాన్ జట్టు యొక్క అతిపెద్ద బలం వారి బౌలింగ్ దాడి ముఖ్యంగా సహేన్ అఫ్రీది నషీం షా మరియు మొహమ్మద్ అమీర్ల ఉనికి మిగతా వారందరికీ హెచ్చరికగా సంకేతం మరియు వారిని అప్రమత్తంగా ఉండేందుకు మార్గదేశం చేస్తుంది పాకిస్తాన్లో బలం అంటే బౌలింగ్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ జట్టు యొక్క వీక్నెస్ చూస్తే ఇలా ఉంది పాకిస్తాన్ జట్టు అనే పేరు ఉంది అయితే వారు రాబోయే టోర్నీలో తమ అవకాశాలను పెంచుకోవడానికి తమ ఫీల్డింగ్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మొత్తం మీద సాధారణంగా చెప్పాలంటే వారి అతిపెద్ద చింక్ ఎల్లప్పుడూ ఫీల్డింగ్ చేస్తూనే ఉంటుంది ఫీల్డ్లో వారి రక్షణాత్మక ప్రయత్నాలు ఈ సందర్భంలో వారి ప్రదర్శనలు తగ్గించవచ్చు కానీ వారు పటిష్టమైన జట్టు మరియు అమెరికా మరియు బార్బడేస్లో జరిగే టీ ట్వంటీ ప్రపంచ లో ప్రమాదకరమైన జట్టు ఈ జట్టు ఖచ్చితంగా చూడవలసిన జట్టు అని చెప్పచ్చు